నమస్కారం, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కరోనా మళ్లీ వచ్చింది. ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే మన మనుగడకే ముప్పు, మన అందరి క్షేమమే మన సమాజ క్షేమం అన్నారు. ఎస్ఐ వెంకటరమణ అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామంలోని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. గత సంవత్సరం కరోనా సృష్టించిన వినాశనం అందరూ గుర్తుపెట్టుకోవాలని, ఇప్పుడు మళ్లీ వచ్చిన కరోనా స్ట్రెయిన్ నుండి మనల్ని మనం రక్షించుకోవాలని ఎస్ఐ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపటి నుండి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, మనిషికి మనిషి వ్యక్తిగత దూరం పాటిస్తూ శానిటైజర్ వాడాలని, అలా చేయని వారిపై కేసు నమోదు చేసి అపరాధ రుసుము విధించడం జరుగుతుందని ఎస్ఐ ప్రజలకు తెలిపారు. అన్ని గ్రూపుల్లో కూడా పెట్టాను. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మొదటి రోజుగా భావించి మీ అందరికి చెప్పి ఫస్ట్ చెప్తాం, దండిస్తాం. అలా కూడా సరే, ఒక్కో పండుగకి 500 ఫైన్ అంటారా? రెండోసారి లేదు, మొదటిసారి చివరిసారి అందరికీ కూడా మీ బండి నెంబర్ రాసుకుంటాము. ఇంకొకసారి మళ్ళీ దొరికితే మాత్రం బండి సీజ్ చేస్తాం, కేసు నమోదు చేస్తాం. ఓకేనా? మాస్క్ తీసుకొని రావాలి, మాస్క్ తీసుకొని కనపడాలి. మండల ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి దాదాపుగా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, కరోనా కేసులు మళ్ళీ క్రమక్రమంగా మన జిల్లాలో కూడా పెరుగుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాస్క్ అనేది ప్రతి వ్యక్తి ధరించాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చారు. మాస్క్ ధరించకుండా బయట తిరిగే వాళ్ళందరిపైన కూడా ఈరోజు నుంచి ఫైన్ కూడా మేము వేస్తాం జరిగింది. అలాగే బైకులు, ఆటోలు, వెహికల్లో తిరిగే వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయట వచ్చే షాపింగ్ రావాలన్నా కూడా, మెడికల్ స్టోర్ రావాలన్నా కూడా, వేరే పనులు రోడ్డు మీద నడుచుకోబోతున్నా కూడా మాస్క్ లేని హలో లేదు. అలా చేస్తే కానీ ఖచ్చితంగా వాళ్ళపైన ఫైన్లు వేయడం ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు పైలట్ కింద కాబట్టి మొట్టమొదటిసారి ప్రజలందరికీ ఒకసారి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు నుంచి మాత్రం ఖచ్చితంగా ఫైన్ ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మాస్క్ లేని వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. గతంలో మనం ఎట్లయితే కరోనా టైంలో అయితే షాపులు వేసేటప్పుడు 6 ఫీట్ డిస్టెన్సు, శానిటైజరు, తర్వాత వీలైతే ఫేస్ మాస్క్, అలాగే హ్యాండ్ గ్లౌజులు కూడా వీలైతే వాడేదానికి ప్రయత్నం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను.